ఇప్పటి వరకు వేస్ట్ మెటీరియల్స్తో క్రాఫ్ట్ చేయొచ్చు అని తెలుసు, కానీ వేస్ట్ మెటీరియల్స్తో ఫుడ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు అండి. అంటే మనం రోజు పెరుగు తోట పెట్టుకుంటాం కదా, రోజు ఎంతో కొంత పెరుగు మిగులుతుంది, దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి 1 వీక్ కానీ 10 డేస్ కానీ మంచి స్నాక్స్ కానీ లేదా బ్రేక్ఫాస్ట్ కానీ తయారు చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిరి, వెల్కమ్ టు A to Z ఆర్ట్స్ బై సిరి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 గ్లాసులు రైస్ వేసుకుని మనం ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి పెరుగుని మొత్తం బియ్యం అంతా నిండే విధంగా వేసుకోండి. ఇప్పుడు ఒక పెనం తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని వేసుకోండి. పిండిని మరి దోశలా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగా వేసుకోండి. అలా మందంగా వేసుకోవడం వల్ల దోశ మరింత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఐరన్ పెనం వాడానండి. ఐరన్ పెనం వాడడం వల్ల దోశ టేస్టీగాను మరియు ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. దానిపైన కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఆ దోశను కవర్ చేసే విధంగా లిడ్ ఏమన్నా పెట్టుకోండి. కాసేపు ఉన్నాక ఆ దోశని తిప్పుకోండి. చూశారు కదండి, వీడియోలో చూపించిన విధంగా అది ఎర్రగా ఉండాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బన్ దోశ రెడీ. ఇప్పుడు 2వ రెసిపీ ఏంటో చూద్దామా. ఒక బౌల్లో 1.5 కప్పు మైదా, 1.5 కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. పెరుగు పుల్లగా లేకపోతే కొంచెం షోడా యాడ్ చేసుకోండి. ఒకవేళ పెరుగు పుల్లగా ఉంటే ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెరుగు పుల్లగా ఉండడం వల్ల బజ్జీలు మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోండి. మీకు ఆ పిండి కానీ కొంచెం జారుగా అనిపిస్తే కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. కలుపుకున్న మిశ్రమాన్ని 1 గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ మీద బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక పునుగుల్లాగా బజ్జీ పిండిని వేసుకోండి. చూశారు కదండి, మనకి రోజు మిగిలిపోయే పెరుగుతో ఎంత మంచి రెసిపీ తయారు చేయొచ్చు. ఇది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. సో మీరు కూడా రోజు కర్డ్ని వేస్ట్ చేయకుండా ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.